వీటికి సంబంధించి ఫెడరేషన్ సంబంధించి ఫిషరీస్కి అంటే మీరు ఇందాక లక్ష్యాలు కూడా అనుకున్నారు మత్స్యకారులకి, ఏమైనా రుణ సదుపాయం కూడా కల్పిస్తారా? అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మహిళా మత్స్యకారులకు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా నేరుగా ప్రత్యక్షంగానా పరోక్షంగానా ఆదుకుంటే, ఇప్పుడు చూడండి హైదరాబాద్ నగరంలో గణనీయంగా చికెన్ షాపులు మటన్ షాపులు తెరిచుంటాయి, కానీ ఫిష్ సంబంధించిన వ్యవహారం ఉండవు. అవును. తద్వారా ఉపాధిని తీసుకొచ్చి వారికి కూడా సబ్సిడీ ద్వారా ఇచ్చే విధంగా, మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే విధంగా మేము రూపకల్పన చేస్తున్నాం. అందులో రాష్ట్ర వాట ఎంత, కేంద్ర వాట ఎంత తెలుస్తుంది. తర్వాత ప్రతి ఒక్క మత్స్యకారుని ఆదుకుంటాం, ఆదుకొని తీరుతాం. ఆదుకొని తీరుతారు, ఆదుకొని పక్క మా ప్రణాళిక అది. అంటే అభివృద్ధి చేస్తూనే ఆదాయాన్ని కూడా పెంచుతారా? 100%. ఇప్పుడు మీరు చూడవచ్చు అండి, మీకు వెహికల్ ఇస్తాము, అందులో మీరు ఉదయం పూట చేపలు అమ్ముతారు, సాయంత్రం పూట అదే వెహికల్తో మీరు ఏమో టిఫిన్ కూడా మూడు మూమెంట్ తీసుకోవచ్చు. అంటే వ్యవహారం అంటే రాజకీయంగా ఒక వ్యక్తిని అనొచ్చు, అరే మీరు టిఫిన్ పంపిస్తారా, చేపలు పంపిస్తారా, మళ్ళీ అట్లా అంటారు మళ్ళీ వీళ్ళు ఉపాధికి ఉపాధికి. ఇప్పుడు ఇంక తెలియలేదు అంటారు, మళ్ళీ చూడవు వాళ్ళు మాట్లాడి వాళ్ళు చైర్మన్ ఇచ్చారు వాళ్ళు చేపలు పంపిస్తారు అంటూ అంటారు. ఉపాధి కల్పించడం కూడా ఏళ్ళని అయితే దానికి మనం ఏం మాట్లాడలేండి. ఇక ఉపాధికి మార్గాలు అయితే అన్వేషిస్తున్నారు, ప్రతి ఒక్క మార్గాన్ని అన్వేషిస్తాం, దానికి ప్రత్యేక రూపకల్పన చేస్తాం. మీకు హైదరాబాద్ నగరంలో రోడ్డు మీద చేపలు అమ్ముతూ ఉంటారు, ఆధునికంగా తీసుకొస్తాం. ఇప్పుడు స్విగ్గీ లాగా అదేవిధంగా జొమాటో లాగా ఏ విధంగా అది చేస్తాం, అది కూడా చేస్తారు తప్పకుండా.